ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు ఏపీ సీఎం భూమి పూజ. ప్రజా ఆరోగ్యమే ప్రథమ కర్తవ్యమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంకటహర చతుర్థి వేడుకలు. గణనాథుని అభిషేకాలతో శోభిల్లుతున్న ఆలయాలు. తిరుపతిలో తిరుచిపై సంకీర్తనాచార్యుడి విహారం. అన్నమయ్య సంకీర్తనల అఖండం ప్రారంభం. పూరిపాకల్లో కళ్యాణ కట్టలు. ఎంబీసీ పుష్కరిణిలో స్నానాలు. తిరుమల కళ్యాణ కట్టల ప్రస్థానంపై ప్రత్యేక కథనం. తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానములు సమకూర్చిన స్థలంలో టాటా ట్రస్ట్ ఏర్పాటు చేయనున్న శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ రీసెర్చ్ సంస్థకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటాతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వేదమంత్రోచ్చారణల మధ్యన భూమి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానముల చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంకటహర చతుర్థి పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు గణనాథుని ఆలయాలు భక్తులతో శోభిల్లాయి. ఇప్పుడు ఆ విశేషాలను మనము తెలుగుదాం. కొత్తగూడెంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయంలో సంకటహర చతుర్థి వ్రతం వేడుకగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై గణనాథుణ్ణి కొలువు తీర్చి వివిధ రకాల పుష్పాలు, గరికతో శోభాయమానంగా అలంకరించారు. తర్వాత అర్చకులు సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరణాత్మకంగా వివరిస్తుండగా భక్తులు భక్తి శ్రద్దలతో వ్రతాన్ని ఆచరించారు. తరువాత స్వామివారి వద్ద ఉంచిన పవిత్ర కలశజలంతో భక్తులపై ప్రోక్షణ చేశారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కడప నగరంలో వెలసిన శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి దేవాలయంలో సంకటహర చతుర్థిని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. తరువాత గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. ఆ తరువాత సంకటహర చతుర్థి వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. భక్తులు ఈ వ్రత కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని సేవించారు. అలాగే శంకరాపురంలో స్వామివారికి పంచామృతాభిషేకాన్ని జరిపారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. స్వామివారిని పట్టు వస్త్రాలు, పుష్పమాలికలు, విశేష ఆభరణాలతో చక్కగా అలంకరించి అష్టోత్తర నామాలతో అర్చించి కర్పూర హారతులు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో వెలసిన శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకటహర చతుర్థి పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సిద్ధి వినాయక స్వామివారికి విశేష అభిషేకాలు జరిపారు. పంచామృతాలు, ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. నమ్మక చమక మూలమంత్ర సహిత వేదమంత్రాలతో విశేష పూజలు జరిపారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతపురం జిల్లా బుక్రాయ సముద్రంలో కొలువైన శ్రీ విజయ గణపతి మందిరం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. సంకటహర చతుర్థిని పురస్కరించుకుని స్వామివారిని మధుర ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో విశేష అభిషేకాలను నిర్వహించారు. తర్వాత పరిమళ భరిత పుష్పమాలికలు, గరిక, కుడుముల మాలలతో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. అర్చక స్వాముల వేదమంత్రోచ్చారణల నడుమ భక్తులు సామూహిక సంకటహర చతుర్థి వ్రతాలను భక్తి శ్రద్దలతో ఆచరించారు. చిత్తూరు నగర సమీపంలోని మురకంబట్టు గ్రామంలో వెలసిన శ్రీ విద్యాగణపతి స్వామివారి ఆలయంలో సంకటహర చతుర్థి పూజలు వేడుకగా జరిగాయి. ఆలయ శుద్ధి చేసి ఆంజనేయ స్వామివారికి హారతులు సమర్పించారు. తర్వాత విద్యాగణపతి స్వామివారికి పాలు, పెరుగు, మధుర పలరసాలు, పసుపు, చందనం, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. గరిక, జిల్లేడు, చామంతులు తదితర పరిమళ భరిత పుష్పాలతో స్వామివారిని అలంకరించి విశేష పూజాదికాలు జరిపారు. అనంతరం కుడుములు, ఉండ్రాళ్లు, మధుర పదార్థాలను నివేదించి గణపతి అష్టోత్తరాలతో అర్చించి పంచహారతులు సమర్పించారు. కడప నగరంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వెలిసిన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయంలో ఆరాధనా మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాఘవేంద్ర స్వామి బృందావనానికి పరిమళ భరిత పుష్పాలతో అలంకరించారు. అలాగే శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఉత్సవ మూర్తులను కూడా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. ఆ తర్వాత స్వామివారికి ఊంజల సేవను రమణీయంగా నిర్వహించారు.
అనంతపురం జిల్లా పామిడి గ్రామంలో వెలసిన శ్రీ గురుదత్త ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ అనఘ సమేత శ్రీ దత్తాత్రేయ స్వామికి విశేష పూజలు జరిపారు. వేకువ జామునే స్వామి అమ్మవార్లకు పంచామృతాభిషేకాలు నిర్వహించి విశేష ఆభరణాలు పుష్పమాలలతో అలంకరించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. జగద్గురు శ్రీ రాఘవేంద్ర స్వామివారి 347వ ఆరాధనా మహోత్సవాలు ఒంగోలులో వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి బృందావనాన్ని విశేష పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన గాత్ర కచేరి అందరినీ అలరించింది. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో అన్నమయ్య సంకీర్తన అఖండం ఘనంగా ప్రారంభమైంది. తిరుపతిలోని అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా అన్నమయ్యను తిరుచుపై వెంచేపు చేసి టీటీడీ పరిపాలనా భవనం నుంచి అన్నమాచార్య కళామందిరం వరకు శోభాయాత్ర నిర్వహించారు. ఆ తర్వాత అన్నమాచార్య కళామందిరంలో అన్నమయ్య సంకీర్తన అఖండ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 24 గంటల పాటు నిరంతరాయంగా అన్నమయ్య సంకీర్తనను ఆలపిస్తారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ధనుంజయ, ఇతర అధికారులు, కళాకారులు, టీటీడీ ఉద్యోగులు పాల్గొన్నారు. తిరుమలేశునికి భక్తులు ఒకనాడు తలనీలాల మొక్కు ఎక్కడ చెల్లించేవారో తెలుసా? తలనీలాల సమర్పణకు సంబంధించి టీటీడీ ఎవరితో ఒప్పందం చేసుకుందో తెలుసా? తిరుమలలో భక్తులు తలనీలాల సమర్పణకు సంబంధించి ఎన్నో చారిత్రక అంశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన శాసనాలు మనకు లభ్యమవుతున్నాయి. ఆసక్తికరమైన ఈ అంశాలన్నింటినీ శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఓసారి తెలుసుకుందాం. తరతరాల తిరుమల తనివారని మహిమల, తరతరాల తిరుమల తనివారని మహిమల, యుగ యుగాల జగ జగాల హృదయ డోలల శ్రీ వెంకటేశ లీలల. తరతరాల తిరుమల తలనీలాల సమర్పణ. ఇప్పుడంటే తిరుమలలో బోలుడు కళ్యాణ కట్టలు, అధునాతన సౌకర్యాలు వనగూరాయి. భక్తుల సేవే లక్ష్యంగా టీటీడీ కళ్యాణ కట్టలను ఆధునీకరించింది. కాలానుగుణమైన వసతులను జత చేస్తూ తలనీలాల సమర్పణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తోంది. ప్రస్తుతం తిరుమలలో ప్రధాన కళ్యాణ కట్టతో పాటుగా దాదాపు 11 ఉప కళ్యాణ కట్టలు కూడా ఉన్నాయి. ఇప్పుడంటే సరే, కొన్ని దశాబ్దాల క్రిందట తలనీలాల సమర్పణ వ్యవహారం ఎలా ఉండేది, దీనిని ఎవరు పర్యవేక్షించేవారు, టీటీడీకి ఇందులో ఎలాంటి పాత్ర ఉందనే విషయాల్లోకి వెళ్తే లభిస్తున్న ఆధారాలను బట్టి 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో చంద్రగిరిరాజు శ్రీనివాస మహాదేవరాయల వారి తామ్ర శాసనం మేరకు పంతులుగారి వంశానికి సంబంధించిన పంతులుగారి సంజీవి అనే ధర్మకర్త ఆధ్వర్యంలో తిరుమలలో మొట్టమొదటగా మంగళకట్ట ఏర్పడింది. ఈ మంగళకట్ట ప్రస్తుతం ఎంబీసీ ప్రాంతంలో ఒక పూరిపాకలో ఉండేది. అప్పట్లో శ్రీవారి మెట్టు ద్వారా నడిచి వచ్చే భక్తులు ఈ పూరిపాకలో తలనీలాలు సమర్పించేవారని తెలుస్తోంది. అందుకే ఈ ప్రాంతాన్ని మంగళం బావిగా పిలుస్తారు. ఇక్కడ ఉండే కాటేజీలను ఎంబీసీగా వ్యవహరిస్తారు. ఎంబీసీ అంటే మంగళం బావి కాటేజెస్ అని అర్థం.
భక్తుల రాక ఎక్కువైన నేపథ్యంలో 1917లో 70 మంది క్షురకులు, 1922లో 63 మంది క్షురకులు నియమితులయ్యారు. తదుపరి 1946 జనవరి 25న అప్పటి టీటీడీ కమిషనర్ జయరామానాయుడు ధర్మకర్త పంతులు గారి శివరామయ్య గారుల ఒప్పందం మేరకు యాత్రికులకు మెరుగైన సేవ కల్పించేందుకు తలనీలాల టికెట్ల ఆదాయంలో 25% టీటీడీకి 75% క్షురకులకు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. 1952లో టీటీడీ ఆధ్వర్యంలో ఓ నూతన భవనాన్ని నిర్మించారు. అప్పట్లో ఈ భవనాన్ని మంగళకట్ట అని పిలిచేవారు. కాలక్రమంలో ఈ పేరు కళ్యాణకట్టగా రూపాంతరం చెందింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశానుసారం 1974లో టీటీడీ కళ్యాణకట్ట మినహా ప్రైవేటు కళ్యాణకట్టలు ఉండకూడదు అనటంతో అప్పటి టీటీడీ ఈవో పిఎస్ రాజగోపాల్ రాజు క్షురకులకు జీవనభృతి కల్పించడం కోసం పీసు రేటు ప్రాతిపదికన 50% టీటీడీకి, 50% క్షురకులకు అందేలా చర్యలు తీసుకున్నారు. అప్పట్లో 200 మందిని తీసుకుని శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న 1000 కాళ్ల మండపంలో భక్తులకు తలనీలాలు తీసేందుకు ఏర్పాటు చేశారు. ఇక కళ్యాణకట్టకు సంబంధించినంత వరకు ఓ చారిత్రక ఒప్పందం నవంబర్ 1, 1975న జరిగింది. అప్పటి టీటీడీ ఈవో రాజగోపాల్ రాజు కళ్యాణకట్ట వంశపారంపర్య ధర్మకర్త పంతులు గారి శివరామయ్యతో ఒప్పందం చేసుకుని యావత్ తలనీలాల ఆదాయం, టికెట్లపై వచ్చే ఆదాయం మొత్తం టీటీడీకి స్వాధీనం చేస్తూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా క్షురకులకు నిర్ణీత జీతం, అనాదిగా వస్తున్న ఉభయ కైంకర్యాలను టీటీడీ భరించేలా ఒప్పందం చేసుకున్నారు. దీని ఫలితంగా కళ్యాణకట్టల నిర్వహణ మొత్తం టీటీడీ పరమైంది. అనంతరం అలిపిరి మార్గంలో కూడా భక్తుల రద్దీ పెరగడంతో ప్రస్తుతం ఉన్న ప్రథమ కళ్యాణకట్ట ప్రాంతంలో అప్పట్లో ఈ ప్రదేశాన్ని ఏనుగుల మిట్టగా పేర్కొనేవారు. క్షురకులు ఒక పూరిపాక ఏర్పాటు చేసుకుని భక్తులకు తలనీలాలు తీసేవారు. ఇలా మొత్తం కళ్యాణకట్టలన్నీ టీటీడీ పరమైన తర్వాత ఏప్రిల్ 6, 1985లో ప్రథమ కళ్యాణకట్ట అధునాతన భవనాన్ని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రారంభించారు. అక్టోబర్ 11, 2002లో 2వ భవనాన్ని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన తలనీలాల సమర్పణ మొక్కు కోసం టీటీడీ ఎప్పటికప్పుడు చక్కని ఏర్పాట్లు చేస్తూ భక్తుల మన్ననలు పొందుతోంది. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టీటీడీ నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. సంకటహర చతుర్థిని పురస్కరించుకుని భాగ్యనగరంలోని పలు ఆలయాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాలను మీరు చూడండి. హైదరాబాద్ రామ్ కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో విఘ్నేశ్వర స్వామివారికి విశేష అలంకరణ అర్చనలు చేశారు. గర్భాలయంలో శక్తి సమేతంగా కొలువైన గణపతిని పరిమళ భరిత పూలమాలలు, ఆభరణాలతో అలంకరించి అష్టోత్తర శతనామార్చన చేశారు. పంచహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే మారేడుపల్లిలోని శృంగేరి జగద్గురు పీఠపాలిత శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని ప్రాతకాలమే స్వామివారికి పంచామృతాలు, మధుర ఫలాలు, పవిత్ర జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు జరిపి వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. తరువాత స్వామివారికి అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించి హారతులు సమర్పించారు. తిరుమలగిరిలో సర్పనాగేశ్వర గణపతి స్వామిగా కొలువుతీరి భక్తుల పూజలందుకుంటున్న గణనాథునికి సంకటహర చతుర్థి పూజలు జరిగాయి. ఇక్కడి స్వామివారిని దర్శిస్తే సర్పదోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇందులో భాగంగా
స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు నగరం కట్టమంచిలో వెలసిన శ్రీ బాలకామాక్షి సమేత కొళందేశ్వర ఆలయంలో నూతనంగా నిర్మించిన శ్రీ వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయ కుంభాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. తొలుత ఆలయంలోని బాలకామాక్షి, కొళందేశ్వర స్వామి, గణపతి, చండికేశ్వర, కాలభైరవ స్వామివార్లకు ప్రత్యేక అభిషేక పూజలు జరిపారు. మండపంలో ఏర్పాటు చేసిన కళశాల వద్ద గణపతి, వాస్తు, దుర్గా, సుబ్రహ్మణ్య హోమాలను జరిపి పూర్ణాహుతి నిర్వహించారు. ఆ తర్వాత ప్రధాన కలశంలోని పవిత్ర జలంతో గోపుర శిఖరాలను అభిషేకించి భక్తులపై ప్రోక్షణ చేశారు. అనంతరం శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్లకు పరిమళ భయత ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలను కనులారా తిలకించారు. కడప జిల్లా రాయచోటిలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి 347వ ఆరాధనా మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారి బృందావనానికి పంచామృతాభిషేకాలు జరిపారు. సుగంధ భరిత పుష్పాలతో అలంకరించారు. ఆ తరువాత శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీనివాసుడు, ఆంజనేయ స్వామి, ప్రహ్లాద రాయలను విశేషంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. భక్తుల దైవనామ స్మరణల నడుమ స్వామివార్లకు రథోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొని స్వామివారి కరుణ కటాక్షాలను అందుకున్నారు. కరీంనగర్ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకునికి ఫల పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తర్వాత స్వామివారికి విశేష పుష్పాలతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని గరికతో తయారు చేసిన దండలను సమర్పించారు. అలాగే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయం శ్రావణ మాస శోభతో ప్రకాశించింది. ఈ సందర్భంగా వేకువజామునే గర్భాలయంలోని స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని భక్తితో ప్రణమిల్లారు. తూర్పుగోదావరి జిల్లా తుని శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో విద్యాగణపతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పండితులు యాగశాలలో హోమాలు, వైదిక క్రతువులు నిర్వహించి శ్రీ విద్యాగణపతి స్వామివారి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఆ తర్వాత విద్యాగణపతి శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని నవధాన్యాలను సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కడియంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా యాగశాలలో విశేష హోమాలు, వైదిక క్రతువులు నిర్వహించారు. ఆ తర్వాత ధ్వజస్తంభాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఆ తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను సేవించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చక్కెర, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. ఆ తరువాత వివిధ రకాల పరిమళ భరిత పుష్పాలతో స్వామిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. నిజామాబాద్ గణేష్ మందిరంలో సంకటహర చతుర్థి వేడుకలలో భాగంగా విఘ్నేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. వివిధ రకాల ఫలరసాలతో అభిషేకాలు జరిపారు. ఆ తర్వాత స్వామిని ఫల పుష్పాలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై సామూహికంగా సంకటహర చతుర్థి పూజలను నిర్వహించారు. మహిళలు ఈ పూజలలో పాల్గొని గణనాథుని కృపకు పాత్రులయ్యారు. తిరుమలలోని శ్రీవారి ఆలయం ముందు గురువారం సాయంత్రం నాద నీరాజనం వేదికగా జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన కనువిందు చేసింది. శ్రీకాకుళంకు చెందిన స్వాతి సోమనాథ్ బృందం ప్రదర్శించిన నృత్యాభినయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. Thank you.
ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 21,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 22 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.